friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So today I'll be just describing you or giving you some tips and tricks for a normal delivery. So chala mandi adugutu untaru pregnancy confirm avagalone emana tips untaya normal delivery kanedi definite ga. See, basically tips anedi entante manaku initial antenatal period appudu nunchi mind set chesukodam okati. Basically you should be mentally prepared. Okay, normal delivery annapudu koncha light ga pains untayi that I have to bear down anedi. Mental preparation is one thing. Second thing endante improving the stamina. So stamina baaga undalante regular exercises mandatory. Daily at least half an hour to 45 minutes of walk mandatory. Oka dates daggariki vachinappudu especially third trimester lo after 36 weeks annapudu 20 to 30 minutes of walk aithe mandatory untadi. And third thing entante deep breathing exercises ante relaxing exercises like breathe in breathe out anedi. And relaxing yoga exercises కూడా ఉంటాయి అది కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ ద థింగ్ ఇస్ ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ వాళ్ళు కూడా కొన్ని పెల్విక్ జాయింట్ ఎక్సర్సైజెస్ అనేది చూపిస్తారు అంటే అది ఫాలో అవుతుంది అంటే అట్లీస్ట్ పెల్విక్ బోన్స్ అనేది లాక్సిసిటీ బేసికలీ జాయింట్ ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ యోగా ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి మనం ఫాలో అవ్వచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అడిక్వేట్ హైడ్రేషన్ అంటే నీళ్ళు బాగా తీసుకునేది ఉంటుంది అండ్ దెన్ ఇంప్రూవింగ్ ద స్టామినా high protein diet and especially vitamins dry fruits to improve the stamina ivanni kuda mandatory dantho paatu konni specific exercises ante like squatting poses cheyadamu ledante duck walk cheyadamu and then sumo squatting ante semi squatting position lo hand stretch chesesi squat chesi levadamu atlanti exercises chesina kani kinda pelvic floor muscles anedi relax avutadi and then konni butterfly exercises especially yoga masters ni adiginappudu vallu butterfly exercises cheptaru దాంతో ఏంటంటే మనకు పెల్విక్ జాయింట్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ పెల్విక్ బోన్ స్ట్రెచింగ్ కూడా హెల్ప్ చేస్తుంది కాకపోతే ఏంటంటే ఈ స్క్వాటింగ్ ఎక్సర్సైజెస్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ లైక్ కీగిల్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటాం అంటే కింద పెల్విక్ కండరాలు అన్నీ కూడా టైట్గా పట్టేసి వదిలేయడం పట్టేసి 10 వరకు కౌంట్ చేయడం 1 2 3 4 అట్లా స్లోగా 10 వరకు కౌంట్ చేసి మళ్ళీ వదిలేయడం సో కింద కండరాల పట్టుత్వం అనేది పెంచడానికి కీగిల్ ఎక్సర్సైజెస్ కూడా హెల్ప్ చేస్తుంది సో ఇవన్నీ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఓన్లీ లో రిస్క్ పేషెంట్స్ కెన్ డూ అదే హై రిస్క్ ఉన్నవాళ్ళు ప్రీవియస్ మిస్క్యారేజెస్ అయ్యి అండ్ దెన్ ప్లాసెంటా మాయ కిందికి ఉన్నవాళ్ళు అండ్ ఆల్రెడీ స్టిచ్ సర్వైకల్ స్టిచ్ అలా వేసిన వాళ్ళు లేకపోతే ట్విన్స్ ఉన్నవాళ్ళు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ లైక్ ఐవీఎఫ్తో ఆర్ ఇక్సీతో కన్సీవ్ అయిన ప్రెగ్నెన్సీస్ ఎస్పెషలీ ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ అలా ఉన్నవాళ్ళు ఏంటంటే ఇవి ఎక్కువ విగరస్గా చేయడానికి లేదు టు సర్టెన్ లిమిటెడ్ ఎక్స్టెంట్ యూ క్యాన్ డూ ఇట్ అండ్ దెన్ ఇవన్నీ ఏంటంటే ఇవి చేసేసరికి ఏంటంటే మనకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కూడా రిలాక్సింగ్ బాగుంటుంది అండ్ మోర్ ఓవర్ అవాయిడ్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నాక ఏమవుతుంది అంటే లోపల ఫీటల్ డిస్ట్రెస్ అవుతుంది వాళ్ళు మెకోనియం పాస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది మెకోనియం పాస్ చేసినప్పుడు ఇమీడియట్గా సెక్షన్ చేసి బేబీని తీయాల్సి వస్తుంది లేదు అండ్ దెన్ అడిక్వేట్ ఆక్సిజనేషన్ అంటే డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటే ఏంటంటే మనకు అడిక్వేట్ ఆక్సిజనేషన్ ఉన్నప్పుడు కూడా ఫీటల్ డిస్ట్రెస్ అవ్వదు అండ్ మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే యుట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే గర్భసంచి పెయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈక్వల్గా రావాలి కాంట్రాక్షన్స్ అదేంటంటే ఇర్రెగ్యులర్గా కాంట్రాక్షన్స్ వచ్చినా కానీ దట్ కెన్ లీడ్ టు ఫీటల్ డిస్ట్రెస్ సో బేసికలీ ఏంటంటే మీరు స్ట్రెస్ అనేది తీసుకోవడానికి లేదు అండ్ దెన్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యామిలీ సపోర్ట్ బేసికలీ అందరు సపోర్ట్ ఉండి అండ్ దెన్ మీ డాక్టర్ చెప్పినట్టుగా మీరు కూడా ఫాలో అవుతే డెఫినెట్లీ నార్మల్ డెలివరీ అనేది ఇంపాసిబుల్ అనేది అయితే ఏం లేదండి డెఫినెట్లీ దర్ ఇస్ అ పాసిబిలిటీ ఓకే బట్ ఇవన్నీ ఏంటంటే మనకు రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యూ హ్యావ్ టు ఫాలో అండ్ ఏమాత్రం ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్లీ మీరు అంటే యాంటీనేటల్ చెకప్స్ ఉన్నప్పుడు యూ కెన్ క్లారిఫై విత్ ద డాక్టర్ ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే రెల్స్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ దీనికి రిలేటెడ్ ఫర్దర్గా ఏమైనా క్వైరీస్ అలా ఉంటే మాత్రం మీరు కమెంట్ చేయండి డెఫినెట్గా విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ